ఇంటికి పొదుపు మాట కదుపు అని చెప్తుంటారు నరం లేని నాల్కే కదా నీ ఎట్లా పడితే గట్ల మాట్లాడుతా అంటే కుదరది ఇవాళ కోరు ఇప్పుడు మంత్రి కొండా అక్క గారికి కోర్టు ఇదే తీర్ల సొట్లు పెట్టిందట దేవుళ్ళ శాఖ మంత్రి కొండా సురేఖక్క కు కోర్టు గట్టిగానే మొట్టికాయలేసిందట నాంపల్లి దిక్కు టాక్ గట్లనే ఉందట సమాజంలో పేరున్నోళ్ళ మీద మాట్లాడేటప్పుడు ముందెకుంటే ఎట్లనండి నా నోరు నా ఇష్టం మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటుర్రాదమైన గౌరవప్రదమైన పదవిలుండి గసంటి పదజాలం వాడి తిట్టుడేంది ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మంచిగుండది కేటీఆర్ మీద మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఎంబడే డిలీట్ కొట్టిండ్రి మీడియా సంస్థలను ఆ మాటలు ప్రసారం చేయకు అని చెప్పుండ్రి మాటల జాగ్రత్తగా మాట్లాడుండ్రి ప్రతిపక్షాలను విమర్శించాలంటే పాలసీల మీద మాట్లాడుకోన్రీ అంతేగాని ఇంట్లో బయటేసి మీ రాజకీయ క్రీనిడా కోసం వేరే టోళ్లను బలి చేయకుండ్రి అందరికీ కుటుంబాలుంటాయి అంటే మీకెంత బాధ అవుతుందో మందికి కూడా గట్లనే బాధ అవుతుందని అని పెద్ద పదవులు ఉండగానే జరిపోదు కొద్దిగా సోయగుడు ఉండాలే అని గట్టిగానే గరమైందట కోర్టు అనిపించుకున్నాడు ఎందుకు అందుకే ఎవలైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేది